Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక చాలు నోరెత్తవద్దు సొంత పార్టీ నేతలకు అచ్చెన్న షాక్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు సొంత పార్టీ నేతలు శ్రేణులకే షాక్ ఇచ్చారట. చాలా కాలం తర్వాత శ్రీకాకుళం జిల్లాలోని సొంత నియోజకవర్గం టెక్కలిలో ఈ మధ్య అచ్చెన్న పర్యటించారట. పర్యటన సందర్భంగా పార్టీ ఆఫీసులో మద్దతుదారులు నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సమావేశం జరిపారట. ఇంతమంది ఒకే చోట సమావేశమైనప్పుడు సహజంగానే అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం సహజమే. ఇప్పుడు కూడా చాలామంది నేతలు వైసీపీ నేతలపై ఆరోపణలు చేశారట. దానికి సమాధానంగా అచ్చెన్న చెప్పిన మాటలతో సొంత పార్టీ నేతలకే మొదలు పోయాయట. ఇంతకీ అచ్చెన్న చెప్పింది ఏమంటే, వైసీపీ నేతలపై పోరాటాలు మానేయమన్నారట. కొంతకాలం పాటు మన పోరాటాలను ఆపేయండి స్పష్టంగా చెప్పారట. వైసీపీ నేతలపై మనం పోరాటాలు చేసి సాధించేది కూడా ఏమీ లేదని, కాబట్టి ఎవరి పనుల్లో వాళ్ళుండమని అంటున్నారట. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు వైసీపీ నేతల విషయం చూద్దామంటూ అచ్చెన్న స్పష్టంగా చెప్పేశారు. దాంతో ఏం మాట్లాడాలో అర్థం కాక టీడీపీ నేతలు మౌనంగా ఉండిపోయారట. అచ్చెన్న తాజా వైఖరి చూస్తూ ఉంటే తనపై పడిన కేసుల ప్రభావం బాగా కనిపిస్తోందని అర్థమవుతోంది. నిజానికి అచ్చెన్న జిల్లాలో కూడా ఎక్కువగా ఉండడం లేదు, ఉంటే ఇటు విజయవాడలో లేకపోతే వైజాగ్లో ఎక్కువగా ఉంటున్నారట. పార్టీ జాతీయ అధ్యక్షుడు పిలిపించిన నిరసన కార్యక్రమాల్లో కూడా ఫుల్గా ఇన్వాల్వ్ కావడం లేదని పార్టీలోనే టాక్ నడుస్తోంది. జగన్ ప్రభుత్వంపై నిరసనలు తెలపాలని చంద్రబాబు చాలాసార్లే పిలుపునిచ్చారు. అయితే పార్టీ సీనియర్ నేతలు, జిల్లాల్లోని నేతలు ప్లస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారో చూసుకోవాల్సిన బాధ్యత అచ్చెన్నదే. అయితే చంద్రబాబు పిలుపు ప్రకారం మిగిలిన అందరితో పాటు తాను కూడా అన్నట్లుగా మాత్రమే అచ్చెన్న నిరసన కార్యక్రమాల్లో మమ అనిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. తాజా వైఖరి ప్రకారం మిగిలిన మూడేళ్లు కూడా అచ్చెన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహా అయితే మీడియాలో మాత్రమే కనబడే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఉన్న కేసుల కారణంగా భవిష్యత్తులో మరిన్ని కేసులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపైనే ఉందని అచ్చెన్నకు అర్థమైనట్లుంది. తన విషయాలనే సక్రమంగా చూసుకోలేకపోతున్న అచ్చెన్న ఇక మద్దతుదారుల వ్యవహారాలను ఏం చూడగలరు? అందుకనే ముందు జాగ్రత్తగా దూకుడు తగ్గించుకోమని సలహా ఇచ్చినట్లు అనిపిస్తోంది. కళ్ళు మూసుకుని కూర్చుంటే మూడేళ్లు ఇట్టే గడిచిపోతాయి, కాబట్టి ఎవరు కూడా ఆవేశపడి ఇబ్బందుల్లో పడవద్దని సలహా ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతున్నది వాస్తవమే. అయితే ఎవరి మీదైతే అవినీతి ఆరోపణలున్నాయో, ఎవరైతే మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రమే కేసులు పడుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేతలపై ఎన్నో కేసులు పెట్టింది. చివిరెడ్డి, కేతిరెడ్డి, పెద్దారెడ్డి లాంటి ఎందరో నేతలపై అనేక కేసులు నమోదు చేసింది. ఎమ్మెల్యేలను సైతం వదలకుండా జైళ్లకు పంపిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పటి టీడీపీ యాక్షన్కు ఇప్పుడు వైసీపీ రియాక్షన్ అన్న విషయం అచ్చెన్నకు ఇప్పుడు బాగా అర్థమైనట్లుంది. అందుకనే ప్రభుత్వం వైసీపీ నేతలపై పోరాటాలు వద్దని స్పష్టంగా చెప్పేశారు.